ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారు కదమ్మా? దేవుడు మనందరినీ ఎంతగానో ప్రేమించాడైనా, మనల్ని ఎంతో అయినా బలపరుస్తున్నాడైనా, ఎక్కడున్నా కూడా మన ఆప్తులను కూడా విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాపాడుతూ నడిపిస్తున్నాడు. కాబట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. ఆయనందు మనకున్నటువంటి విశ్వాసాన్ని ఇంకా మనం బలపరుచుకుని ఆయన కృప కొరకు జరుగుతున్నటువంటి విపత్తులోంచి దేవుడు మనల్ని కాపాడాలని, దేవుని ఇచ్చేటువంటి ఆ యొక్క కాపుదల కొరకు మనందరం కూడా ఎదురు చూసి మనం ప్రార్థించేవారుగా ఉండాలి అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం ఆయనలో నిలకడగలిగిన జీవితం మనం కలిగి ఉండాలి, క్రీస్తును కలిగి ఉండాలి, క్రీస్తును మనం సంపాదించుకోవాలి. అపొస్తలుడైనటువంటి పౌలు రోమీ రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. దశ చూడండి అందరూ కూడా. అపొస్తలుడైన పౌలు, భక్తుడైన పౌలు, పిలువబడినవాడు, ఏర్పరచబడినవాడు, ఎన్నిక చేయబడినటువంటి వాడు, దేవుని కొరకు రాత్రి పగలు కన్నీరు విడిచి ప్రార్థించి అనేకమైన ఆత్మల భారముతో సంఘాలను బలపరిచినటువంటి వాడు పౌలు యొక్క రోమా రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో అంటాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు అని అంటాడు. ఆయన యందుని మనం ఉండాలి, ఆయన ఎరిగిన వారుగా ఉండాలి, ఆయన నామాన్ని అంగీకరించిన వారుగా ఉండాలి, ఆయన నామాన్ని ధరించిన వారుగా ఉండాలి. క్రీస్తు నా సొంత రక్షకుడు అని మనం చెప్పటానికి ప్రభువు దొప్పేరా సిద్ధపడిన వారుగా ఉండాలి. ప్రభునకు ఇరువైపులా ఇద్దరిని దొంగలను చిలువ వేశారు. ఒక వ్యక్తి యేసు ప్రభుని అంగీకరించడానికి అతని మనసు ఒప్పుకోవటం ఇలా, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించు అని అంటాడు. కానీ మరొక దొంగ అయితే గనక, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అంటాడు. ప్రభుందు పేరా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, నువ్వు చనిపోయినా నీవు పునరుద్ధరణపై తిరిగి తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నావు అయ్యా, నీవు తిరిగి మళ్ళీ నీ బిడ్డలను మళ్ళీ నీ రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళటానికి వస్తావు, నీ పిల్లలను తీసుకువెళ్ళటానికి వస్తావు, నీ రాజ్యంలోనికి నడిపించుకోవడానికి నువ్వు వస్తావు, నీ బిడ్డలు ఎవరిని విడిచిపెట్టవు నాయనా, ఇదిగో నన్ను నీవు జ్ఞాపకం చేసుకో, నీవు నాకు రక్షకుడిగా కావాలి అయ్యా, నీవు నా రక్షకుడిగా కావాలి, అయోగ్యునైన నన్ను నీ రాజ్యములోనికి చేర్చుకోవాలయ్యా అని, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని అంటాడు. ఒక వ్యక్తి చివరి క్షణాలలో ప్రభుని దుప్పారా ఎంతో ధనాన్ని ఎక్కడెక్కడో కొల్లగడ్డి సంపాదించుకున్నాడు, అది అతనికి రక్షణ తేలేదు, అది అతనికి క్రీస్తును సంపాదించి పెట్టలేదు. కానీ అదే స్థితిలో ఉన్నటువంటి మరొక వ్యక్తి ఎప్పుడో తన హృదయాన్ని తీర్చుకున్నాడో, తన హృదయంలో ప్రభునందు విశ్వాసం ఉంచాడో, యేసు ప్రభు లోకానికి వచ్చినటువంటి ఆ రక్షణ కార్యం ఎంత గొప్పదో గ్రహించాడో, ఈ రాజ్యము నిశ్చలమైనది కాదని, ఈ పట్టణాలు నిశ్చలమైనవి కావని, నిలువైన పట్టణము నిత్యమైన నిశ్చలమైనటువంటి రాజ్యం ఒకటి ఉన్నదని గ్రహించిన వాడై యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరిస్తూ క్రీస్తును సంపాదించుకునటానికి తాపత్రయపడుతున్నాడు. తన ధనాన్ని మర్చిపోయాడు, తనకున్నటువంటి దాన్ని పక్కన పెట్టేసుకున్నాడు. ఇక ఆ చివరి క్షణాల్లో ప్రభునందు పోయారా ఎవరిని సంపాదించుకోవాలనుకున్నాడంటే గనక క్రీస్తును సంపాదించుకోవాలనుకున్నాడు. అందుకే యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అంటాడు. ఒకడు క్రీస్తును సంపాదించుకోలేకపోయాడు, ఒకడు క్రీస్తును సంపాదించుకున్నాడు. అందుకే ప్రభు అంటాడు, నేడు నీవే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు, దేవునికే మహిమ కలుగునుగాక. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. ప్రభుందు పేరా, దేవుడు ఆ దొంగవాణి చేయబడిని తీసుకువెళ్తున్నాడు, దొంగవాణి చేయబడి నడిపిస్తూ ఉన్నాడు.
డబ్బుందు పేర. ఇప్పుడు ఈ దొంగవాడు ఎవరు సంపాదించుకున్నాడు? క్రీస్తును సంపాదించుకున్నాడు. అతను చేసిన పాపముల బట్టి, అతిక్రమాల బట్టి అతనికి ఇప్పుడు శిక్ష లేదు. దేవునితో వెళ్ళగలుగుతున్నాడు. ప్రభునందు పేర పరదేశులు అనగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోవటానికి సమీపించాడు. ఈరోజున క్రీస్తును సంపాదించుకోవాలి. మనం మనకున్నది ఎంత అని లెక్కలు కట్టడం కాదు, మనం ఎంత సంపాదించామో లెక్కలు కట్టడం కాదు, క్రీస్తును సంపాదించాలి. ప్రజలార్డ్ యేసును సంపాదించాలి. ప్రభునందు పేర ప్రభువుని సంపాదించాలి. దయచేసి గమనించాలి. నాకు తెలిసినటువంటి ఒక ఆయన సౌదీ అరేబియా దేశంలో పనిచేస్తూ ఒకానుసారంగా ఉన్న వ్యక్తి, దేవుని ఎరగిన వ్యక్తి. అయితే ప్రభునందు పేర ఆ దేశానికి వచ్చిన తర్వాత ఒక రాళ్ల కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. అతను క్రీస్తంటే అతనికి ఇష్టం లేదు, క్రీస్తుని ఎరగనవాడు. నేను ఆ కంపెనీలో ఉన్న వారికి దేవుని శుభార్త చెప్పడానికి వెళ్ళాను రియాద్లో. ఆ వెళ్ళినప్పుడు ఎవరికైతే నేను ప్రార్థన చేయడానికి వెళ్ళానో ఆ రూములోనే ఇతనికి కూడా మరి బెడ్ ఇవ్వబడింది, అనగా మంచం ఇవ్వబడింది. అక్కడ అతను కూడా విశ్రాంతి తీసుకుంటాడు. వీళ్ళకు దేవుని మాటలు చెబుతుండగా, ఇతను దేవుని గురించి చెబుతుండగా అతను కూడా మాటలు వింటూ ప్రభునందు అతను కూడా విశ్వాసం ఇచ్చాడు. నెమ్మదిగా కొన్ని దినాల తర్వాత దేవుని సంఘానికి రావటం మొదలుపెట్టాడు. దేవుని యొక్క విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు ఆయన ఎందు, ప్రభువులో ఎదిగాడు. ప్రభునందు పేర కొన్ని దినాల తర్వాత అతనికి అక్కడ బాప్తిజం ఇచ్చాను. ఆ కొన్ని దినాలు అయిన తర్వాత రక్షణ పొంది ప్రభువులో చాలా స్థిరపడ్డాడు. అతడు చాలా ఆత్మీయమైన లోతులకు వెళ్ళిపోయాడు. ప్రభునందు పేర కొన్ని దినాల తర్వాత అతను భారతదేశానికి, అనగా ఇండియాకు వచ్చాడు. ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత మొదటిసారి రావటం సంవత్సరం 6 నెలలకి భార్య బిడ్డలను చూడాలని వచ్చాడు. అయితే మరి ఆ సంవత్సరం 6 మాసాల్లో అతనికి ఆ వేద నిమిత్తం అయిన అప్పు తీర్చుకోవటం, మరి అక్కడ మరి కావాల్సిన అయ్యి మరి చక్కబెట్టుకోవటం, ఇక సంపాదన అయితే ఏమీ లేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బంధువులు, ఈ బంధువులు, ఆ స్నేహితులు, ఈ స్నేహితులు వచ్చి ఏం సంపాదించేవరా, ఎంత బంగారం తెచ్చేవరా, ఎన్ని వస్తువులు తెచ్చేవరా, ఎంత సంపాదించేవరా అని అడుగుతున్నారట. అయితే వాళ్ళకందరికీ చెప్పిన సమాధానం ఏంటంటే, కనుక నేను ఆస్తిని, ఐశ్వర్యాన్ని, బంగారాన్ని నేను దేనిని సంపాదించలేదు, కానీ అన్నిటికంటే విలువైనటువంటి క్రీస్తును సంపాదించుకున్నాను అని సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలగాక అన్నిటికంటే విలువైన క్రీస్తును సంపాదించుకున్నాను అని. ఆయన వచ్చినటువంటి 40 దినాల తర్వాత, 30 దినాల తర్వాత నేను భారతదేశానికి వచ్చాను. ఇంటి దగ్గర ఒక కృతజ్ఞత కూడుకు పెట్టుకున్నాడు ఆయన. ఆ ఊరు పాస్టర్ గారిని పిలిచి కృతజ్ఞత కూడుకు పెట్టినప్పుడు నన్ను పిలిచారు ఇంటికి. నన్ను పిలిచినప్పుడు ప్రభుత్వ పేర వాకింగ్ చెప్పడాక వారి ఇంటికి వెళ్ళాను. ఆయన బంధువులను, స్నేహితులను చాలామందిని పిలిచాడు. ఆ పిలిచిన తర్వాత ప్రభుత్వ పేర ఆయనకు సాక్ష్యం చెప్పడానికి సమయం ఇచ్చాం. ఆ బైబిల్ పట్టుకుని ఆయన నిలబడి ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, కనుక నాకు పూరి గుడిచే, చిన్న గుడిచే, నేను సౌదీ అరేబియా దేశం వెళ్ళాను, 18 నెలలు నేను పనిచేశాను, అయినా నాకు ఈ తాటాకి వెళ్ళే వంగి దూరేటువంటి చిన్న పాకే నాకు, నా బిడ్డలకు కానీ, నా భార్యకి కానీ, నాకు కానీ ఏ బంగారం తెచ్చుకోలేదు, ఏమీ సంపాదించుకోలేదు. నా ఇంట్లో ఏముందో మొదట అదే ఉంది, కానీ అన్నిటికంటే విలువైనటువంటి క్రీస్తును సంపాదించుకున్నాను, క్రీస్తు యొక్క రక్షణ సంపాదించుకున్నాను, ఎవరూ కూడా పొందుకోలేనటువంటి ఆనందాన్ని నేను పొందుకుంటున్నాను. ఇప్పుడు నా ఇంటి వారిని కూడా ప్రభువులకు నడిపించుకున్నాను. నా కుటుంబం క్రీస్తులో కట్టబడ్డది, ఇంతకంటే నాకు ఏమి కావాలి, ధననిధి అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుపునుగాక. ప్రభునందు ప్రియర ఈరోజున ఆ క్రీస్తును సంపాదించుకున్నావా, ఆ యేసును సంపాదించుకున్నావా, ఆ ప్రభువుని కలిగిన బిడ్డగా నీవు ఉంటున్నావా, లోక సంపాదన వైపు పరుగు తీస్తున్నావా, ఇంకా ఇది కొనుక్కోలేదు, అది కొనుక్కోలేదు, అది సంపాదించుకోలేదు, ఇది సంపాదించుకోలేదని అనేక సంపాదించుకున్న వారు ఉన్నారు, అనేక కొనుక్కున్న వారు ఉన్నారు, ఏవి కూడా పనికిరావు. క్రీస్తును కలిగిన వాడుగా, క్రీస్తును సంపాదించుకునేవాడుగా నీవు ఉండాలి. ఈ అనుభూతో ఉన్నావు. అపొస్తలుడైన పౌలు చెబుతాడు ప్రభునందు ప్రియర ఫిలిప్పీ రాసిన పత్రిక 3:9 చూస్తే కనుక, ప్రభునందు ప్రియర ధర్మశాస్త్రాన్ని బట్టి నేను నీతిమంతునిగా చేయబడటం కాదు, కానీ క్రీస్తును సంపాదించుకునేను ఆయనందు మన విశ్వాసమును బట్టి నేను నీతిమంతునిగా చేయబడుతున్నాను. నీతిమంతునిగా చేయబడుతున్నాను నేను క్రీస్తును బట్టి, ఆయనందు మన విశ్వాసమును బట్టి, ఆయనందు నాకున్న భక్తిని బట్టి నేను నీతిమంతునిగా చేయబడుతున్నాను.
క్రీస్తును సంపాదించుకొని యేసు రక్తములో కడగబడి ప్రభునందు ప్రియ ఆయన పరిపూర్ణంగా విశ్వసించి నీ నోటితో యేసు ప్రభు దేవుడని నీ హృదయములో ఆయన రక్షకుడిని విశ్వసించినట్లయితే ఆ దొంగ ఎలాగైతే తన నోటితో యేసు అని పిలిచాడో హృదయంలో యేసు మళ్ళీ రాబోతున్నాడు విశ్వసించాడో అలాగే నీవు కూడా నా లోక రక్షకుడు నా కొరకు మళ్ళీ రాబోతున్నటువంటి దేవుడు నా కొరకు ప్రాణ పెట్టడానికి లోకానికి వచ్చిన దేవుడని విశ్వసిస్తే నీవు కూడా క్రీస్తును సంపాదించుకునే వాడుగా ఉంటావు ఈరోజు. అటువంటి స్థితిలో నీవు ఉన్నావా? అదే పౌలు కిందకి ఇంకా చదివితే 11వ వచనంలో అంటాడు, ఆయన సంపాదించుకోవడానికి ప్రభువందు పేరా నాకున్నవన్నీ కూడా పెంటగా ఎంచుకున్నాను అని అంటాడు. నాకున్నవన్నీ కూడా నా అధికారము కానీ నా ఉద్యోగము కానీ ఆస్తి కానీ ఐశ్వర్యము కానీ ఏది కూడా పనికిరాదు పెంటగా ఎంచుకున్నాను క్రీస్తును సంపాదించుకోవటానికి, ఆయన కలిగి ఉండటానికి, ఆయన సొంత రక్షణ అంగీకరించడానికి. ఈరోజున ప్రభునుంది ప్రేర, మనకున్నది గొప్ప కాదు, క్రీస్తును కలిగి ఉండటమే గొప్ప, యేసుని కలిగి ఉండటమే గొప్ప. ఎలాంటి అనుభవంతో ఉన్నావు? ఎలాంటి స్థితిలో నీవు ఉంటున్నావు ప్రభునుంది ప్రేర? ఏ స్థితిలో నువ్వు కొనసాగుతూ ఉంటున్నావు? మళ్ళీ మళ్ళీ నీకు నేను ఈ మాట చెబుతున్నాను, మళ్ళీ మళ్ళీ నీకు ఈ మాట చెబుతున్నాను ప్రభునుంది ప్రేర. ఎలాంటి అనుభవాలు నీవు ఉంటున్నావు? ఎవరిని సంపాదించుకున్నావు? క్రీస్తుని సంపాదించుకున్నావా? యేసుని సంపాదించుకున్నావా? దాన్ని ఆలోచించాలి. బయట సభల్లో ఒక చోట ఒక చాలామందికి బాప్తీసాలు ఇచ్చాను. ఆ బాప్తీసం తీసుకున్నటువంటి ఒక ఆయన ప్రభువుని దుప్పేరా కొబైట్లో ఉద్యోగం చేస్తున్నాడు. బయట మరి ఇతర సంఘంలో బాప్తీసం ఇచ్చినటువంటి ఆయన కొవైట్లో ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆయన ప్రభువుని దుప్పేరా నా టెలిఫోన్ నెంబర్కి ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ అయ్యగారి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నాడట, వాళ్ళ అయ్యగారి దగ్గర నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. బాబు ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతూ ఉంటాను నేను. అయ్యా మీరు బాప్తీసం ఇచ్చారు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను, నేను యేసును సంపాదించుకున్నాను అయ్యా. కరోనా భయంకరమైనటువంటి కరోనా అనేటువంటిది అందరినీ భయపడుతుందేమో కానీ నాకే భయము లేదయ్యా, నాకే భయము లేదయ్యా. నేను చనిపోయినా కూడా నేను క్రీస్తు బిడ్డను గనక ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాను. నేను బ్రతికి ఉండగా ఆయన మహిమ కొరకే బ్రతుకుతాను. ఇక్కడ ఏ రూములో ఉన్నానో ఈ లాక్డౌన్ బట్టి ఆ రూములో ఉన్న వారికి దేవుని మాటలు చెబుతున్నా, దేవుని పాటలు పాడుతున్నా, సాక్ష్యాలు చెబుతున్నా. వారందరినీ కూడా ప్రభువులో బలపరుస్తున్నాను. బ్రతికితే క్రీస్తు, ఒకవేళ చనిపోయినా కూడా క్రీస్తును సంపాదించుకున్న వాడిని గనక ఆయన రాజ్యానికి వెళ్ళిపోతానయ్యా అని సంతోషంగా చెబుతున్నాడు ఆయన. ఇదే మాట వారు పాస్టర్ గారికి చెప్పాను. అయ్యా నీ ఆత్మీయ బిడ్డ, ఆ రోజున బాప్తిజం ఇచ్చాము కదా, ఇంత సంతోషంగా చెబుతున్నాడంటే ఆయన కూడా చాలా సంతోషించాను. నిజమే, నీలోనికి ఆ ధైర్యం వస్తుంది, ఆ వస్తుంది, ఆ విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది, ఆ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. గనుక క్రీస్తును సంపాదించుకోవాలి మనం. క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదు, ఏ విధమైనటువంటి శోధన లేదు, ఏ విధమైన సమస్యలు రావు. దేవుడే మనల్ని నడిపిస్తాడు, దేవుడే మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన మా ప్రభు, ఈ కొద్ది మాటలు దీవించండి. ఇదిగోనైనా ఈ మాటలన్నీ బిడ్డలు ఇంకా క్రీస్తును ఎరగిన వారు, క్రీస్తును సంపాదించుకుని వారు ఉంటే మిమ్మల్ని సంపాదించుకునే భాగ్యం వారికి దయచేయండి. అయ్యా మీలో ఎదిగే భాగ్యం దయచేయండి, మీలో బలపడే భాగ్యం దయచేయండి, మీ వైపు చూసే భాగ్యం దయచేయండి, మీలో మీ బిడ్డలందరినీ కూడా బలపరచమ దేవా. మీ కృప ధరింపండి. క్రీస్తును కలిగిన వారిగా, క్రీస్తును సంపాదించుకున్న వారిగా, మిమ్మల్ని సొంత రక్షణగా అంగీకరించే వారిగా, అయ్యా మీ రాజ్య వ్యాప్తి కొరకు, రాజ్య అయ్యా ప్రాప్తి కొరకు ఎదురు చూసేవారిగా మీ బిడ్డలందరినీ ఆయుత్తపరచండి. ఈ భయంకరమైన దినాల్లోనైనా అందరినీ కూడా మీరు కనికరించండి, అందరికీ మీ కాపుదల దయచేయండి, అందరికీ గొప్ప కాపుదల ఇవ్వండి. అయ్యా మీ ఉన్నతమైనటువంటి కోట, మీ ఉన్నతమైనటువంటి సంరక్షణ అందరికీ దయచేయండి. మీ మహిమకు అప్పగిస్తున్నాం తండ్రి. విదేశంలో ఉన్నవారు, స్వదేశంలో ఉన్నవారు అందరినీ దీవించండి. అయ్యా మీ బలమైన ఆత్మకార్యం జరిగించి బలపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రీకనామ దీవెన సదాకాలం మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. పరిచలాడు.